తెలంగాణ జలమండలి కి 26వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగ్యనగరం నల్మూలల్లో ఉన్నటువంటి కార్పొరేటర్ల అందరం కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్ల అందరం కూడా తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ కి మద్దతుగా నిలబడతామని చెప్పి ఈ రోజు మనకు సంజీవ భవన్ చెప్తూ వేదిక మీదకి వచ్చినటువంటి గౌరవ కార్పొరేటర్ నరసింహారెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు నవజీవన్ రెడ్డి గారు లచ్చిరెడ్డి గారు సోదరి సుజాత నాయక్ గారు స్థానిక కార్పొరేటర్ అరుణ గారు జలమండల్లో వివిధ బాధ్యతల్లో వివిధ డివిజన్లలో పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు మీడియా మిత్రులు 26వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మీ తలరాతను మార్చి భాగ్యనగరానికి అందిస్తున్నటువంటి మంచి నీళ్ళల్లో మంచి నీళ్ళని అందించడంతో పాటు తెలంగాణ జలమండలిలో మంచి మార్పుకి సంకేతం ఇవ్వడానికి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మా అన్నదమ్ములకి అక్కాచెల్లెళ్ళకి ఆత్మీయ కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ఈ ఎలక్షన్లో రెండు ఆలోచించుకొని ఉండేయమని చెప్తా। నాకంటే ముందు రెండు మెరుపులు మెరిసినాయి। ఎడమ పక్కన సతీష్ అన్న కుడి పక్కన స్వామి గౌడ్ గారు ఇద్దరు మాట్లాడారు। ఇంకా నాకు మాట్లాడడానికి ఏం మిగిలిందని నేను అనుకుంటలేను, కానీ రెండు మాటలు అయితే చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను। ఎందుకంటే గౌరవ అధ్యక్షుడిగా భవిష్యత్తులో మీ తరఫున ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు గల్లీ నుంచి అసెంబ్లీ దాకా కొట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక గొంతుగా నేను మీ తరఫున నిలబడతానని చెప్పి తెలియజేస్తూ రెండు విషయాలు, పోయినసారి కూడా ఎన్నికలప్పుడు ఇట్లే మీటింగ్లు అయినాయి, ఆలుగడ్డల మీనోళ్ళు తలకాయలు ఉన్నోళ్ళు తలకాయలు లేని వాళ్ళు కేబినెట్ లో మంత్రులు అనే వాళ్ళు ముగ్గగారులు వేసుకొని చాలా మంది వచ్చి దీన్నే మీటింగులు పెట్టారు, చాలా మాటలు చెప్పారు, వాని గెలిపిస్తారా వీని గెలిపిస్తారా నన్ను చూడండి నేను మోండాని ఎట్లా అమ్మినా సికింద్రాబాద్ ఎట్లా అమ్ముతున్నా ఇప్పుడు సనత్నగర్ని ఎట్లా తిరుగుతున్నా మమ్మల్ని గెలిపిస్తే కార్మికులకి మస్తుగా చేస్తా అన్నారు। ఏం చేశారు ఏం చేశారు 67 కాంట్రాక్టులు వాళ్ళ యూనియన్ వాళ్ళకి అమ్ముకున్నారు, ఒక్క కొత్త కార్మికుని కూడా పర్మనెంట్ చేయలేదు, ఒక్కని కొత్త కార్మికుని పర్మనెంట్ చేయలేదు। స్వామి గౌడ్ గారు చెప్పినట్టు తెలంగాణ వచ్చేకంటే ముందు 4500 మంది కార్మికులు ఉంటే తెలంగాణ వచ్చిన 8 ఏళ్లకు 3300కు మీ సంఖ్యని తగ్గించినటువంటి యూనియన్ ఏంది ప్రభుత్వం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ। కార్మికుల సంఖ్యను తగ్గించారు, ప్రైవేట్ సంఘాల సంఖ్యను పెంచారు, అవుట్సోర్సింగ్ పెరిగింది, ప్రైవేటైజేషన్ పెరిగింది, కాంట్రాక్ట్లు పెరిగినాయి। ఎవరు చేస్తారు కాంట్రాక్ట్లు? జనరల్ గా వేరే వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తే యూనియన్ ప్రెసిడెంట్ అడ్డుకోవాలి, యాజమాన్యాన్ని నిలదీయాలి। మేనేజ్మెంట్ ఎవరు? అన్న। యూనియన్ ఎవరు? తమ్ముడు। దొంగ చీకటి రెండు ఒకటైతే ఏమవుతుందంటే ట్యాంకర్లన్నీ తమ్ముడింటికి పైసలన్నీ అన్నింటికి పోతా ఉన్నా పోతున్నాయా? ఏడిపోయినాయి ట్యాంకర్లు, కాంట్రాక్ట్లు ఎవరు చేస్తారు, కమిషన్ ఎవరు తీసుకుంటారు, ఎవరి కోసం ధర్నా చేసిండ్రు? పిఆర్సీ కావాలని అధికారం లేకుండా మేము ధర్నా చేసినాం, రెండు సార్లు బట్టకాడికి వచ్చి తెలంగాణ జలమండలిలో పిఆర్సీ ఎందుకు ఇస్తలేరని రఘునందన్ రావు మేమందరం వచ్చి కొట్లాడినాం। మీ అధికారం ఉన్న ఏమడిగింది? మావాడు దొంగ పట్టుకున్నారు, మంచిగానే ఉన్నది, కానీ దొంగను పట్టించిన ఆఫీసర్ తీసేయండి అని చెప్పి ధర్నా చేసింది ఇలా రూలింగ్ లో ఉన్నటువంటి యూనియన్. దేనికోసం చేయాలి? దొంగతనం చేసినట్టు జైలుకు పంపడం చేయాలి, విజిలెన్స్ ఆయన మంచిగా పనిచేసిండు ఆయన షాల్లో పంపని చెప్పాలి, కానీ విజిలెన్స్ ఏ ఉండొద్దు అంట, తెలంగాణ జలమండలిలో విజిలెన్స్ ఉండొద్దు, మేము అమ్ముకుంటాం దోసుకుంటాం, మాకు ఇష్టం ఉంటే యూనియన్ ఉండాలి, మాకు ఇష్టం లేకపోతే యూనియన్ తీసేయాలి, ఇది నేను చెప్పాలి, కేసీఆర్ సార్ చెప్పిండు। ఎవరు చెప్పారు? మీకు రాంబాబు గారి ముందు ఇంకొక ఆయన ఉండే, నేను 6 అడుగులున్నా నేను ఏకా పీక్తాని, మీకు కూడా నాలుగనే చాలా రోజులు ఉండే గౌరవ అధ్యక్షుడిగా, ఆయన నాడు ఆర్టీసీలో కూడా యూనియన్ ప్రెసిడెంట్ ఉండే, అశ్వత్థామరెడ్డి ప్రెసిడెంట్ ఉంటే 6 రోజులు ఆయన తీసుకుపోయి ఆడ కూడా గౌరవ అధ్యక్షుడిగా పెట్టారు। కేసీఆర్ సార్ తో రోజు కోపం వచ్చింది, ఇలాగే ఏం పర్లేదు, ఊకే జీతాలు పెంచుకుంటారు, స్ట్రైక్ చేస్తారు, అల్లుడు ఇంటికి రా యూనియన్ కు రిజైన్ చేయన్నాడు, అల్లుడు రిజైన్ చేసిండు, అశ్వత్థామర అవతలికి పంపమన్నారు, అశ్వత్థామర అవతలికి పంపింది, తెల్లారి చెప్పిండు అసలు ట్రేడ్ యూనియనే ఉండొద్దు అన్నాడు। మిగతా వాళ్ళందరూ ఏమన్నారు? టిఆర్ఎస్ గర్భంగా ఉన్న సంఘాలు ఏమన్నాయి? సార్ నువ్వేం చెప్తే కదే, సార్ ఏం చెప్తే కదే, రేపటి నుంచి యూనియన్ లేదు లేదు, సంతకాలు పెట్టుకుని పెట్టిరు, యూ డిపోకే 5 రాండ్రీ దావతి అన్నాడు సార్, ప్రగతి భవన్ లో పిలిచిండు, ఇట్లే షామియా చేసిండు, ఒక్క పూట భోజనం పెట్టిండు,
आरटीसी आलोचित आरटीसी जागर डिपोल निजाबाद आये डिपो इच्छे करीनगर मजी एंपी आये डिपो इच्छे भयपटी पे